చాలా మందికి ఉదయాన్నే టీ లేదా కాఫీ తాగందే రోజు మొదలవ్వదు. అది లేకపోతే ఏదో మిస్ అయిన ఫీలింగ్ ఇబ్బంది పెడుతుంది. ఇంకొందరికి తలనొప్పి కూడా మొదలవుతుంది. ఇవి తాగగానే వారికి వెంటనే శక్తి అందినట్లుగా ఫీల్ అవుతుంటారు. దీనికి వీటిలోని చక్కెర, కెఫిన్ రెండు కారణాలు. అయితే ఎప్పుడైనా మన ఆరోగ్యానికి టీ మంచిదా లేక కాఫీనా అన్న ఆలోచన మీకు వచ్చిందా? అయితే టీ, కాఫీ రెండింటి ప్రయోజనాలు, వాటి వల్ల ఆరోగ్యానికి కలిగే దుష్ప్రభావాల గురించి తెలుసుకొని ఏది తాగితే బెటర్ అని నిర్ణయించుకోండి. టీలో ఎల్థియోనైన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది మన మెదడును స్టిమ్యులేట్ చేస్తుంది. ఈ యాంటీ ఆక్సిడెంట్ మనలో ఫోకస్, అటెన్షన్, ఆలోచన శక్తిని పెంచుతుంది. రెగ్యులర్గా టీ తాగే వారిలో ఎముకల సాంద్రత ఎక్కువగా ఉండటంతో పాటు రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అయితే టీ మీ పళ్ళను పసుపు రంగులోకి మారుస్తుంది. టీ ఎక్కువగా తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ ని తీసుకోవడానికి ఇబ్బంది ఎదురవుతుంది. ఆహారం తిన్న తర్వాత టీ తాగడం వల్ల ఆహారంలోని ఐరన్ ని తీసుకునే శక్తి 62% మేర తగ్గుతుంది. కాఫీ తీసుకుంటే ఇది కేవలం 35% మేరకే ఉంటుంది. కాఫీలో ఎక్కువగా ఉండే కెఫిన్ వల్ల బరువు తగ్గే వీలుంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. అందుకే చాలా మంది బ్లాక్ కాఫీని వర్కౌట్ ముందు ప్రీ వర్కౌట్ గా తీసుకుంటూ ఉంటారు. కొవ్వును కరిగించే గుణాలు కాఫీలో ఎక్కువగా ఉంటాయి. అలాగే గుండె జబ్బులు, డయాబెటీస్, పార్కిన్సన్స్ వంటి సమస్యలను కూడా తగ్గించేందుకు కాఫీ దోహదపడుతుంది. అయితే కాఫీ ఎక్కువగా తీసుకోవడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. టీతో పోల్చితే కాఫీ చాలా ఎసిడిక్ గుణం కలిగి ఉంటుంది. ఫిల్టర్ చేయని కాఫీ వల్ల కొలెస్ట్రాల్ కూడా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. రోజు 4 కప్పుల కంటే ఎక్కువ కాఫీ తాగితే ఎముకల సాంద్రత తగ్గే అవకాశాలుంటాయి. మొత్తానికి మోతాదుకు మించి టీ, కాఫీలు తాగితే పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇదంతా ఒక ఎత్తు అయితే చాలా మందికి టీ, కాఫీ తాగిన వెంటనే నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నారు నిపుణులు. వేడివేడి టీ తాగిన తర్వాత నీళ్లు తాగితే శరీరంలోని వివిధ భాగాలపై ప్రతికూల ప్రభావం పడుతుందంటున్నారు. టీ, కాఫీలు తాగిన తర్వాత నీళ్లు తాగితే దంతాల మీదున్న ఎనామిల్ పొర దెబ్బతింటుంది. చల్లగా, వేడిగా, పులుపుగా తీపి పదార్థాలు దంతాల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి. దంతాల రంగు మారిపోవడం, పంటి నొప్పులు వంటి సమస్యలు కలుగుతాయి. టీ తాగిన తర్వాత నీళ్లు తాగడం వల్ల అల్సర్ సమస్యలు మొదలవుతాయి. ఎసిడిటీ సమస్య కూడా వేధిస్తుంది. కొందరికి ముక్కు నుంచి రక్తం కారుతుంది. శరీరం చలిని, వేడిని తట్టుకోలేకపోవడమే దీనికి కారణం. వేసవిలో ఈ సమస్య తీవ్రంగా ఉంటుంది. వేడివేడి టీ తర్వాత చల్లటి నీటిని తాగడం వల్ల గొంతు నొప్పి, దగ్గు, జలుబు వంటి సమస్యలు వస్తాయి. ఇది శరీరంలో జలుబు తీవ్రతను పెంచుతుంది. అందుకే వేడి టీ తర్వాత వెంటనే నీరు తాగకూడదు. టీ తాగిన తర్వాత నీటిని తాగడానికి బదులుగా టీ తాగే ముందే నీటిని తాగడం మంచిదంటున్నారు నిపుణులు.